ఇంతవరకు మన ఛానల్లో చదువుకొని కొత్త రైటర్ నావల్తో మీ ముందుకి వస్తున్నాను. రైటర్ పేరు తోటకూర ఆశాలత గారు. బుక్ పేరు ప్రేమ పందిరి మొదటి భాగం. ఈరోజు నుంచి సేమ్ టైంకి ఇదే టైంకి రోజు ఒక పార్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సేమ్ టైంకి ఈరోజు అప్లోడ్ అయిన పార్ట్కే రేపు కూడా సెకండ్ పార్ట్ సేమ్ టైంకి అప్లోడ్ అవుతుంది. ఇక మీదట వన్ అవర్ ఎపిసోడ్స్ కింద అప్లోడ్ చేస్తూ ఉంటాను. కథలోకి వెళ్ళిపోదాం. ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో మూతిలేని బస్సులు అని పేరు పెట్టి వాటి గురించి ఎలా వింతగా విచిత్రంగా చెప్పుకున్నారో చూశారో. ఈ రోజున ఆ నగరవాసులకు పోస్టల్ లేడీ పద్మ అంతగా చర్చనీయాంశమైంది. అవును, మరి కాకి డ్రెస్ ధరించి లేడీస్ సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలు బట్వాడా చేసే తొలి మహిళ ఆమె. ఆ నగరంలో రిటైర్డ్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పరంధామయ్య గారి ఏకైక కుమార్తె. తొలి దినాలలో మగపిల్లవాడిలా ఆ డ్రెస్ ఏమిటి, ఆ ఉద్యోగం ఏమిటి, మానేయరాదు అని తండ్రి వారించకపోలేదు. కానీ ఆర్జనకు ఆడ మగ తేడా ఏమిటి నాన్న? అలా అయితే మహావీరులు కార్యనాయకులు అయిన నలభీమాదులు గొప్ప వంటవాళ్ళు. ఆ పనిలో ప్రావీణ్యత అవసరం కానీ లింగభేదంగా అవసరం అనవసరం అంటూ తండ్రి మాటలను త్రోసిపుచ్చింది. తాను అలా కాకి యూనిఫారం వేసుకుని సైకిల్ మీద ఇంటింటికి వెళుతుంటే జనమంతా తనను వింతగా చూస్తున్నారని, తనను గురించి విడ్డూరంగా మాట్లాడుకుంటున్నారని కూడా ఆమెకు తెలుసు. కానీ ఇల్లు గడవటానికి అంతకన్నా మరో ఉద్యోగం లేదు, అందుకే ఈ ఉద్యోగాన్ని నిర్వహిస్తోంది. పోస్టల్ లేడీ పద్మ ఉత్తరాలు ఇచ్చే పేటలో ఓ బ్రహ్మచారుల కొంప ఉంది. బ్రహ్మచారులంటే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులన్నమాట. జైలు గదుల్లా 5 గదులున్న ఇంట్లో దాదాపు 20 మంది విద్యార్థులు అద్దెకి ఉంటున్నారు. సూర్య నమస్కారాలు చేసే పంతులు గారు సూర్యోదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసినట్టు పోస్టల్ లేడీ సైకిల్ బెల్ ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు వారు. ఆమె అందుకు 2 కారణాలు ఉన్నాయి. ఇంటి నుండి వచ్చే ఉత్తరాలు మనీ ఆర్డర్లు ఒక కారణమైతే, సైకిల్ దిగకుండా వరండా మెట్టు మీద కుడికాలు ఆంచి పద్మ బ్యాగులో నేను ఉత్తరాలు తీసి ఇచ్చే తీరు చూడముచ్చటగా ఉంటుంది. ఆమె రావటం, సైకిల్ బెల్లు మ్రోగటం, విద్యార్థులు బయటికి వచ్చి ఉత్తరాలు అందుకోవటం రోజూ జరుగుతున్న తంతే. కానీ కిటికీ దగ్గర కూర్చునే ఏదో ఒకటి చదువుతూ తన ప్రపంచంలో తాను మునిగిపోయి కనిపించే రఘువర్మ దృష్టిని ఆకర్షించాడు. అతడిని ఏడిపించాలని చిలిపి ఆలోచన వచ్చింది ఆమెకి. ఆ గదిలో అతడు తప్ప ఎవరూ లేకుండా చూసి బెల్మ్ రోగిస్తూ ఆ గది ముందు సైకిల్ ఆపింది. అయినా రఘు కూర్చున్న చోటు నుంచి లేచే ప్రయత్నం చెయ్యలేదు. తిరిగి బెల్ మోగించింది. నాకు ఉత్తరాలు రావటానికి వీల్లేదు, సంశయంగా ఆమెను సమీపించాడు. మీ పేరు? ఉత్తరాలు పొత్తి బయటికి తీసి పరిశీలనగా చూస్తూ అడిగింది. రఘు. సారీ, మీ పేరు మీద మనీ ఆర్డరు రిజిస్టర్ కనీసం కార్డు కూడా లేదు. ఆమె సమాధానంతో కత్తి రేటుకి నెత్తురు చుక్కలేదు అతడి ముఖంలో. రఘు ముఖంలో మారుతున్న రంగుల్ని చూసి ఓకే సియు అంటూ సైకిల్ ముందుకు నడిపించింది. అనవసరంగా అతనిని నొప్పించాను అని నొచ్చుకుంది. నాకు ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ఉత్తరం రాదు. చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి తొంగి చూస్తూ ఉంటాయి. నా జీవితంలోనూ అంతే. విషాదంగా బోరిగింది అతడి మనసు. పోస్టల్ లేడీ ఉనికినే గమనించకుండా తన పనిలో తను నిమగ్నమై ఉండే రఘు ఆనాటి నుంచి సైకిల్ మోత వినిపిస్తే చాలు, కిటికీలోనే కూర్చుని ఆమెను చూస్తూ ఉండేవాడు. అతడిలో వచ్చిన మార్పుని ఆమె గుర్తించింది. ఏ రోజున అతని పేరున ఉత్తరం రాదు, ఈవేళ ఎక్కడి నుంచైనా అతని పేరు మీద ఉత్తరం వస్తే అన్న చిలిపి ఆలోచన ఒకటి ఆమె మనసులో చోటు చేసుకుంది. వెంటనే అతని అడ్రస్కి ఆకాశరామన్న పేరున ఒక లేఖ రాసి పోస్ట్ చేసింది. ఆడమ్ని సృష్టించిన భగవంతుడికి ఈవుని కూడా సృష్టించాలన్న ఆలోచన ఎలా కలిగిందో అలాగే రఘు అడ్రస్కి ఉత్తరం రాయాలన్న ఆలోచన ఏ ముహూర్తాన పద్మకు వచ్చిందో కానీ, అదే సమయంలో నాకు ఉత్తరాలు రాసేవారు లేరని ఈమెకు చులకన భావం ఏర్పడినట్లుంది. చూపిస్తాను అంటూ తన అడ్రస్కి తనే ఉత్తరం పోస్ట్ చేశాడు రఘు. మరుసటి రోజున ఉత్తరాల బట్వాడా ఇవ్వటానికి బయలుదేరిన పద్మ రఘు పేరు మీద 2 ఉత్తరాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. నేను రాసింది 1 ఉత్తరమే కదా, 2వది ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. చిత్రం, అతనిని ఆట పట్టించడానికి తాను ఉత్తరం రాస్తే అదే రోజున మరో ఉత్తరం వచ్చింది.
ఎక్కడి నుంచి వచ్చింది? తాను రాసిన ఉత్తరాన్ని చించివేయాలన్న ఆలోచన రాకపోలేదు. అయినా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అన్యమనస్కంగానే అతడి గది ముందు ఆగి బెల్ మ్రోగించింది. పద్మ పరిస్థితి ఇలా ఉంటే రఘు పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది? ఆ రోజున తన చిరునామాకు ఉత్తరం వస్తుందని తెలిసిన అతడు పోస్టల్ లేడీ సైకిల్ బెల్ వినిపించినట్లే కూర్చున్నాడు. ఏమండి, లోపలెవరండి అని ఆమె కేకపెట్టడంతో పుస్తకంలో నుంచి తలెత్తి చూశాడు. మెల్లగా లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆమె రెండు లెటర్లు ఇవ్వడం చూసి కంగారు పడ్డాడు. ఒక కవరు మీద ఉన్న అడ్రస్ తను రాసిందే, మరి రెండవ కవర్ రాసింది ఎవరు? తన కవరు చూసి అతడు కంగారు పడటం చూసి చిన్నగా నవ్వుకుంది. హడావుడిగా గదిలోకి వచ్చి ముందుగా రెండవ కవర్ తెరిచాడు. డియర్ రఘు, మీతో పరిచయం లేకున్నా చొరవగా డియర్ అని సంబోధిస్తున్నందుకు మన్నించాలి. తాను ఆరాధించే దైవాన్ని భక్తురాలు తన ఇష్టం వచ్చినట్టు పిలవవచ్చురట, అందుకే అలా సంబోధించాను. కోపం రాదనే అనుకుంటున్నాను. నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ కిటికీ ఫ్రేముకు కట్టిన వర్ణచిత్రంలా ఎప్పుడూ కిటికీ వెనక కనిపించే మీరు నాకు సుపరిచితులే. ఎప్పుడూ పుస్తక పఠనంలో నిమగ్నమై ఉండే మీతో పరిచయం పెంచుకోవాలని, ఏవేవో కబుర్లు చెప్పాలని మనసు ఊగిసలాడుతోంది. ఆ రోజు ఎప్పుడా అని క్షణమొక యుగంగా నిరీక్షించే మీ అనామిక. ఎవరి అనామిక? నా అన్నవారు లేని అనాథుని, స్కాలర్షిప్తో చదువు పూర్తి చేసుకుంటున్న అనామకుడిని. నన్ను అభిమానించే వ్యక్తి కూడా ఉందా? ఆమె ఎవరో అని అనుకుంటూ ఆ ఉత్తరాన్ని 1-10 సార్లు చదివాడు. తనను అభిమానించే వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారని తెలియగానే అతడిలో భావ పరంపర పెళ్ళుబికింది, కవితగా మారింది. కాలగర్భంలో కలిసిపోయిన మహాకవులెందరో సెంట్రల్ లైబ్రరీలో పుస్తక రూపంలో కొలువు తీరి ఉన్నారు. వారితోటితే తన లోకమనుకున్న రఘు కాలాన్ని మర్చిపోయాడు. కానీ కారు మేఘాలు ఆకాశాన కమ్మడంతో లైబ్రేరియన్ వచ్చి, రఘు 8 గంటలైంది, వర్షం పడేలా ఉంది అని తట్టి లేపడంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఎప్పుడు పొద్దు కూకిందో, ఎప్పుడు లైట్లు వేశారో గమనించని అతడు మెల్లగా బయటికి నడిచాడు. ఆకాశమంతా మేఘావృతమైంది. వడివడిగా అడుగులేయసాగాడు. వర్షం ప్రారంభమైంది. అతను అడుగుల వేగాన్ని హెచ్చించాడు. అంతలో సమీపంలో ఉన్న ఇంటి నుంచి తాను రాసిన గీతం, అనుభూతి గీతిక, అనామిక కర్ణపేయంగా వినిపిస్తోంది. ఒకవైపు జడవాన కురుస్తోంది, మరోవైపు రేడియో నుంచి తన సంగీతం వినిపిస్తోంది. ఆ గీతం వింటూ తాను అక్కడే నిలుచుంటే తడిసిపోవటం ఖాయం. తడుస్తున్నాడు కూడా అని అక్కడి నుంచి వెళితే తన గీతం తాను రేడియోలో వినే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. తడిసిన దుస్తులు ఆరతాయి, కానీ రేడియో ప్రోగ్రాం మాత్రం వెంటనే మళ్ళీ రాకపోవచ్చు. అందుకే ఆ రేడియో పాట వినాలని నిశ్చయించుకున్నాడు. పాట వినవస్తున్న ఆ ఇంటి గోడ ప్రక్కనే నిలబడి పాట వినసాగాడు. కుండపోతగా కురుస్తోంది వర్షం. కైలాసం నుంచి పాతాళానికి దుముకుతున్న గంగను శిరసుపై దాల్చిన శివుడిలా నిల్చున్నాడు రఘు. అడుగుల సవ్వడి వినిపించి కాబోలు ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఆ తలుపులు తెరిచిన అతివా కళ్ళు అతన్ని చూస్తూనే విశాలమయ్యాయి. లోపలికి రండి, అలా తడుస్తూ వర్షంలో నిలబడి ఉన్నారేమిటి? ఆహ్వానించింది ఆమె. డిస్టర్బ్ చేయవద్దు అన్నట్టు సంజ్ఞ చేశాడు. రేడియో పాటకు అనుగుణంగా తల తిప్పుతున్న అతడినే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయిందామె. చక్రాల్లాంటి కళ్ళు చిత్రంగా తిప్పుతూ అతడిని విచిత్రంగా చూస్తున్నామె ఎవరో కాదు, పోస్టల్ లేడీ పద్మ. పాట పూర్తయింది. ఏమిటండి ఆ పరాకు? పెదవుల మాటను చిరునవ్వు దాచుకుంటూ అడిగిందామె. పాట వినిపిస్తుంటేనూ నసిగాడతను. వర్షంలో తడుస్తూ పాట వినాలా? తడిసిన తల మరో గంటలో ఆరిపోతుంది, కానీ రేడియో ప్రోగ్రాం మళ్ళీ గంటలో రాదు కదండి. ఈ పాట అంత బాగుందా? చాలా బాగుంది. ఆ గాయని ఎవరో కానీ పాటకు జీవం పోశారు. గానం కన్నా పాట బాగుంది. సాహిత్యవనంలో విరబూసిన విరజాజి. ఏమో, పాటలోని సాహిత్యం కన్నా గాయని గాత్రం పాటకు జీవం పోసిందనుకుంటున్నాను. ఆ పాట పాడిన గాయని తానేనని తెలియక తన దగ్గర తనని అతడు పొగుడుతుండటం చూసి ఆనందంతో తలమునకలైంది పద్మ. మాటలకేం కానీ లోపలికి రండి అంటూ ఇంట్లోకి దారితీసిందామె. మెల్లగా అనుసరించాడు. తల తుడుచుకోండి అంటూ తువ్వాలిచ్చి వంటిట్లోకి వెళ్ళింది. మరో 5 నిమిషాల్లో వేడివేడి కాఫీ తీసుకువచ్చి ఇస్తూ, అదేమిటి అలా నిలబడిపోయి ఉన్నారే, కూర్చోండి అని ప్రత్యేకంగా చెప్పాలా అడిగిందామె.
కాఫీ కప్ అందుకుని అదేం లేదండి అంటూ కుర్చీలో కూర్చున్నాడు. మీ ఫ్రెండ్స్ అందరూ పేకాట ఆడుతుంటే మీరెప్పుడు ఒంటరిగా ఏదో ఒక పుస్తకం చదువుతూనే కూర్చుంటారు? ఎందుకని? మీకు పేకాట రాదా? పేకాట రాక కాదు, టైం వేస్ట్ చేయడానికి ఉపకరించే ఆటగా కనిపించింది. అదే సమయాన్ని ఏ లైబ్రరీలోనో పుస్తకాలతో గడిపితే ప్రయోజనం ఉంటుందని. మీరేమైనా రచనా వ్యాసంగాన్ని చేపట్టారా? రచన అనేది ఒక జీవనది, దానికి భావుకత వాస్తవికత అనేవి రెండు అంచులు. వాస్తవిక జగత్తులో నిలబడి భావుకతను గానం చేయగలను, కానీ భావుకతలో నిలిచి వాస్తవికతను గానం చేయలేను. చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. ఇది చమత్కారం కాదు, భావుకత అంతకన్నా కాదు, ఇది జీవితం. ప్రతి మనోవీణ ఏదో ఒక సందర్భంలో అపశృతులు పలుకక తప్పదు. ముత్యాలు సముద్రగర్భంలోనే ఉంటాయన్న సంగతి మర్చిపోకండి. అతడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది. కాఫీ కప్పు ఖాళీ చేసి టేబుల్ మీద పెడుతూ, ఇంట్లో ఎవరూ లేనట్టున్నారే అన్నాడు. ఈ ఇంట్లో ఉండేది నేను, నాన్నగారు. ఆయన బయటకు వెళ్ళారు, వర్షం తగ్గింది కదా, వచ్చేస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తూ ఉంటారు? రిటైర్డ్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఓకే, మరి నాకు సెలవా? చాలా శ్రమ ఇచ్చాను. నెవర్ మైండ్, ఇట్ ఈజ్ ఎ ప్లెషర్ ఫర్ మీ, థ్యాంక్ యూ అంటూ బయటపడ్డాడు. కానీ రేడియోలో ఆ పాట పాడిన గాయని ఎవరో తెలుసుకోవాలన్న కోరికను చంపుకోలేకపోయాడు రఘు. మరుసటి రోజునే రేడియో స్టేషన్కి వెళ్ళాడు. ఏమై రఘు, రాత్రి నీ గేయం బ్రాడ్కాస్ట్ అయింది విన్నావా అడిగాడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పాండురంగారావు. విన్నాను సార్, చాలా బాగుంది. ఆ గాయని ఎవరు సార్? గాయని పేరు కావాలి నీకు, అంతేగా? అవును సార్. అది రాత్రే చెప్పాం కదా. చెప్పారనుకోండి, ఏవన్నని నేను కలం పేరు పెట్టుకున్నట్టే ఆమె కూడా ఏదైనా అంటూ అర్థోక్తిలో ఆగిపోయాడు. ఏమయ్యా, నీవేమో పెళ్లి కాని కుర్రాడివి, ఆడపిల్ల అడ్రస్ నీకెందుకట? ఆహా, నాకు తెలియక అడుగుతాను, తెలుసుకోవాలని నీకెందుకంటా అని. ఆయన ఆ మాట అనేసరికి ఇక నోరెత్తలేకపోయాడు రఘు. కూర నేరం చేసిన ముద్దాయిలా తల వంచుకుని నిల్చున్నాడు. ఇదిగో చెక్కు, సంతకం చేసి తీసుకెళ్ళు అంటూ ఆయన అందించిన కవరు తీసుకుని బయలుదేరాడు రఘు. అటు వెళ్ళాడో లేదో ఇటు పద్మ వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. అందరూ రాత్రి నా ప్రోగ్రాం చాలా బాగుందన్నారు. చాలా బాగుందన్నారా? చాలా అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగాడు. బాగుందన్నారు సార్, లో స్వరంతో సమాధానమిచ్చింది. బాగుంది, నీ స్వరం కాదు, పాట. ఆ సమాధానంతో పద్మ ఉత్సాహాన్ని పుంజుకుంది. అవును సార్, పాట కూడా చాలా బాగుంది. కూడా ఏమిటి, పాటే బాగుంది, నీ గానం కాదు చొరవగా అన్నాడు పాండురంగారావు. అవును సార, ఇంతకీ ఆ పాట రాసిందెవరు? ఎవరా? పాట విన్నదానివి రచయిత పేరు వినలేదా? ఏవన్నాను చెప్పారనుకోండి, నాలాగే వారు ఏదైనా కలం పేరు పెట్టుకున్నారేమోనని. వారు అంటున్నావు? అసలు కథ ఏమిటి? అయినా ఆడపిల్లవి, పెళ్లి కాని పిల్లకు మగవాళ్ళ చిరునామాలు ఎందుకట? ఆయన అలా గళమెత్తి మాట్లాడేసరికి పిక్క చచ్చిపోయింది పద్మ. ఇదిగో చెక్కు అంటూ కవరు ఇచ్చాడు పాండురంగారావు. కవరు తీసుకుని బయటికి నడిచింది పద్మ. హలో పద్మ, నీకు నిండా 100 ఏళ్ళు, ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నాం. రాత్రి నీ పాట చాలా బాగుంది, థ్యాంక్స్. బైదిబై, ఈయన మీకు తెలుసా? రఘు. ఏవన్ పేరుతో గీతాలు రాస్తూ ఉంటారు. రాత్రి మీరు ఆలపించిన గీతం వీరిదే. బుద్ధావతారం అనుకుని తాను ఆట పట్టించిన ఆ రఘు, ఈ ఏవన్ ఒకరేనా? రాత్రి అంతవర్షంలోనూ నిలబడి తన పాట విని తన ఆదిత్యాన్ని పుచ్చుకున్నది ఇతనేనా? ఆ రోజున ఆ రచయితని తాను అంతగా పొగుడుతుంటే కిమ్మనకుండా ఉన్నాడే ఇతడు. పరిపరి విధాలా సాగే ఆలోచనలతో చేష్టలుడిగి నిల్చుండిపోయింది పద్మ. కాకి ప్యాంటు, కాకి షర్టు టక్కు చేసుకుని, టోపీ పెట్టుకుని, లేడీస్ సైకిల్ మీద ఉత్తరాలు బట్వాడా చేసే పోస్టల్ లేడీ, పెల్మ్ రోగించి నీకు ఉత్తరాలు లేవంటూ ఏడిపించిన ఆ అల్లరి పిల్ల, వర్షపు రాత్రి తనకు ఆతిథ్యం ఇచ్చిన అందాల పరిణ ఈవేనా? ఆ రోజున ఆ గాయని తాను అంతగా పొగుడుతుంటే తానేనని పల్లెత్తు మాటైనా చెప్పలేదే. ఎంత నంగనాచిలా కూర్చుంది, సెలయేటి గలగలలా సాగిపోతోంది అతడి ఆలోచన ప్రవాహం. పరిసరాలను మర్చిపోయిన పరాకుగా నిలుచున్న వారిద్దరిని క్యాషియర్ ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. ఇద్దరూ బయటపడ్డారు. రచయితగా మీరు నాకు తొలిసారిగా పరిచయమయ్యారు. ఈ సంతోష సమయంలో నేను మీకు చిన్న పార్టీ ఇస్తాను. నా కలం, మీ గళం నిన్న రాత్రి ఒకటయ్యాయి. ఆ శుభ సమయంలోనే మీరు నాకు కాఫీ ఇచ్చి మీ వంతు పూర్తి చేశారు. నేనిస్తాను మీకు పార్టీ, హోటల్కి వెళదాం, పదండి. పిల్లి ఎవరిచ్చారనేది ప్రశ్న కాదు, ఇద్దరం కలిసి కాఫీ తీసుకుంటున్నాం అంతే. ఓకే డన్, థ్యాంక్ యూ. ఎలా వెళ్దాం హోటల్కి? రఘు ప్రశ్నించాడు. నా వాహనం ఉందిగా, సైకిల్ మీద ఇద్దరం ఎలా వెళ్తాం?
నా డిస్పాచ్ అంత బరువు ఉండదు, మీరు బరువు ఉండరు. మీరు నా బరువు మీరెప్పుడు చూశారండి? అతడి ప్రశ్నల్లోని కొంటతనాన్ని అర్థం చేసుకున్నామే. ముఖం సిగ్గుతో ఎర్రబారింది. లేడీస్ సైకిల్ కదా, నేను డ్రైవ్ చేస్తే బాగుండదు. మీరు డ్రైవ్ చేస్తే నేను వెనక కూర్చోవడం ఆక్షేపణీయంగా ఉంటుంది. టాపిక్ మార్చే ఉద్దేశంతో అన్నాడు. ఏం పర్వాలేదు, ఇదొక వింత అనుభూతి. ఏదో లేడీస్ సైకిల్ వెనక లేడీని ఎక్కించుకుని నేను డ్రైవ్ చేయడమా? అవును, ఆ వింత అనుభూతి మీకు కవిత వస్తువు అవుతుంది. కానివ్వండి అంటూ స్టాండ్లోని సైకిల్ తీసుకొచ్చింది. రఘు లేడీస్ సైకిల్ డ్రైవ్ చేస్తుంటే పద్మ వెనక కూర్చుంది. రోజు రోడ్డు మీద ఎన్నో సైకిళ్ళు వెళుతూ ఉంటాయి, కానీ ఆడపిల్లడు వెనక కూర్చోబెట్టుకుని లేడీస్ సైకిల్ డ్రైవ్ చేస్తున్న రఘుని మాత్రం అందరూ వింతగా ఆశ్చర్యంగా చూడసాగారు. చూశారా, అందరూ మనల్ని ఏ విధంగా చూస్తున్నారో? వెనక కూర్చున్న పద్మ అంది. చూశాను, కానీ మన పరిచయం నలుగురిలో నవ్వులు పాలు కాకూడదనే నా కోరిక. చూడండి, నేను కాకీ యూనిఫారం ధరించి సైకిల్ మీద వెళుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు, రకరకాలుగా చెప్పుకున్నారు. కానీ ఆ ఉద్యోగం చేయకపోతే నాన్నగారి పింఛనుతో మేమిద్దరం కాలక్షేపం చేయడం అసాధ్యం. నన్ను ఆ డ్రెస్లో చూసిన వారు నవ్వుకోవచ్చు, కానీ ఆ ఉద్యోగం మానేస్తే ఏ ఒక్కరూ అవసర సమయంలో అర్ధ రూపాయి దానం చేయరు. అయినా ఎవరి కోసమో మన కార్యకలాపాలను మానుకోమని, ఎవరో ఏదో సాయం చేస్తారని ఎదురు చూడటం నేను అంగీకరించను. మీరేమంటారు? నేనేమన్నా మీ అభిప్రాయాలను మీరు మార్చుకోరు కదా. మార్చుకోవాలని కోరుకుంటున్నారా? లేదు, మన పరిచయమే అంతా కలిపి 5 నిమిషాలైనా కాలేదు. నా అభిప్రాయానికి అంత విలువ ఎందుకు? కప్పల పెకపెకల్ని వినగానే చెవులు మూసుకుంటాం, అలాగే కోయిల కుకూ నాదం వినిపించగానే చెవులు రిక్కించి వింటాం. ఇది అంతే. నన్ను కోయిలగా మార్చినందుకు కృతజ్ఞుణ్ణి. అంతలో హోటల్ రావడంతో స్టాండ్లో సైకిల్ పెట్టి ఇద్దరూ రెస్టారెంట్లోకి అడుగు పెట్టారు. వాసపు బద్దలతో అలంకరించిన ఆ రెస్టారెంట్ అంతా చీకటిగా ఉంది. మధ్య మధ్యలో ప్రమిదలు వెలుగుతున్నాయి. హఠాత్తుగా బయట నుంచి ఆ చీకటి రెస్టారెంట్లోకి రావడంతో సరిగ్గా కనిపించక అప్రయత్నంగా రఘు చేయి పట్టుకుంది పద్మ. తన ముంజేతి చుట్టూ బిగుసుకున్న సుతిమెత్తని చేతి స్పర్శకు పులకరించిపోయాడు రఘు. ఆ చీకటి గదిలోని టేబుల్స్, మనుషులు, ప్రమిదల వెలుగులో క్రమక్రమంగా కనిపించడంతో పద్మ చేతిని పట్టు సడలించి మూలగా ఉన్న టేబుల్ దగ్గరగా వెళ్ళారు. కుర్చీ ఏం తీసుకుంటారు? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. మనం ఇక్కడికి తినడానికే వచ్చామంటారా? చిలిపిగా అంది పద్మ. ఆమె ప్రశ్నకు ఏదో సమాధానం ఇవ్వబోయాడు, కానీ ఆ నవ్వుకి సంకేతంగా బుగ్గపై మిగిలిన సొట్టలు చూసి ఆగిపోయాడు. అప్పటి వరకు ఆమె అంతఃకరణాన్ని పరిశీలిస్తున్న అతడి దృష్టి ఆమె బాహ్య సౌందర్యంపై నిలిచింది. ఆ ఉదయమే తలారా స్నానం చేసినట్టుంది. మేగడలాంటి మెత్తని చుట్టూ నుదుటిపై పడి ఫాలభాగాన్ని చోటు చేసుకున్న స్వేద బిందువులతో ముచ్చట్లాడుతున్నాయి. నుదుటనున్న దీపాకారపు పొట్టు చెరిగి సడలిన సంపెంగల మొహానికి అందాన్ని చేకూరుస్తోంది. ఆమె మెడలోని ఒంటిపోట గొలుసు కైలాసం నుంచి పాతాళంలోకి దూకుతున్న గంగల ఉన్నతమైన వక్షోజాల మీదుగా విరేలాడుతోంది. సౌందర్య రాశిలా ఉన్న ఆమె అందాన్ని చూసి ఆనందిస్తున్న వాడల్లా, ఏమిటిలా మౌనంగా కూర్చున్నారు? ఏదైనా మాట్లాడండి, లేదా టిఫిన్ ఆర్డర్ ఇస్తాను, మురిపంగా అంటున్న ఆమె ముఖంలోకి చూశాడు. కాటుక తిత్తిన ఆ కళ్ళు కథలెన్నో చెబుతున్నాయి. ఆమె రూపాన్ని చూస్తున్న అతడిలో ఏదో అలజడి రేగింది. ఆ ఆందోళనలో చిరుచెమటలు పట్టాయి. ఆ గదిలో విజృంభిస్తున్న శీతల వాయువులు ఆ చిరుచెమటలని పటాపంచలు చేస్తున్నాయి. మీరు కవిత్వం చెప్పడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? తొలి ప్రశ్నగా అడిగింది. కోకిల కూత వేయడం ఎప్పుడు నేర్చుకున్నదో చెప్పగలరా? ప్రశ్నకు ప్రశ్న సమాధానమైంది. ఏమిటండి ఆ టొంకతిరుగుడు సమాధానాలు? పుంగమూతి పెట్టింది. అసలే అందగత్తే. అందున చిరుకోపం ప్రదర్శించడంతో మరింత అందంగా కనిపిస్తోంది. తెల్లచీర నలిగినా ఆడపిల్ల అలిగినా అందమే అనుకుంటూ అందమైన ఆ ముఖాన్ని మురిపంగా చూస్తూ కూర్చున్న రఘు అలా ఎంతసేపు ఉండేవాడో, కానీ పేరర్ రావడంతో పెదవి విప్పక తప్పలేదు. అడిగిన ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్తే మాట్లాడతాను, లేకుంటే ఆమె ప్రశ్నకు మధ్యలోనే అందుకున్నాడు. ఏముంది, ఈ గ్లాసుడు నీళ్ళల్లో పంచదార వేస్తూ కూర్చుంటాను. ఆమె సమాధానంతో ఫక్కున నవ్వాడు. ఆ నవ్వుకి అందరూ తమ వైపు చూడటం గమనించి గప్చిప్పయ్యారు. అతడి పరిస్థితి చూసి క్రీగంట నవ్వింది పద్మ. అంతలో బేరర్ వచ్చి వెజిటబుల్ కట్లెట్ సర్వ్ చేసి వెళ్ళాడు. అనుభూతికి అర్థాలు పరమార్థాలు వెతకడం అనవసరం. నవ్యత పేరుతో ఎప్పుడో మన తాతల నాటి రోజుల వలె వెదురుతో రెస్టారెంట్ డెకరేట్ చేయటం, కరెంటు ఉన్నా ప్రమిదలు వెలిగించటం, టొమాటో, దోసకాయ, ఉల్లిపాయ ముక్కలు టిఫిన్గా తీసుకోవటం ఏమిటిది? ఏదో మాట్లాడాలనుకుని మరేదో మాట్లాడుతున్నాడని గ్రహించింది పద్మ.
అందుకే సంభాషణను పొడిగించకుండా మౌనంగా టిఫిన్ చేయసాగింది. అసలు సంధ్య వేళ పడకుర్చీలో జారిగిలపడి కళ్ళు మూసుకుని పడుకున్న పరంధామయ్య పంతులు పంతులు అన్న పిలుపు విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. ఆ పిలిచింది నరసింహులు, పరంధామయ్య గారి ఒకనాటి శిష్యుడు. ఈరోజున అతడు వచ్చింది గురువుగారిని పరామర్శించడానికి కాదు, ఇచ్చిన అప్పు వసూలు చేయడానికి. అందుకే తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన నరసింహులుని చూసి పడక కుర్చీలో నుంచి లేచాడు. రండి బాబు, ఇలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు. నేను కూర్చోవడానికి రాలేదు, బాకీ వసూలు చేయడానికి వచ్చాను అంటూ జేబులోని 555 సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించాడు. నువ్వెందుకు బాబు రావటం? కబురు చేస్తే నేనే వచ్చేవాడిది కదా, వస్తారు, లాభమేమిటి? నా బాకీ ఏమైనా జమ 3,000 వడ్డీతో 10,000 అయింది. మొన్నటి వరకు పింఛను చాలక పస్తులుంటూ కాలం గడుపుతున్నానన్నారు. బాబు, నేను పేదవాణ్ణి కానీ పిచ్చగాణ్ణి కాదు. ఎన్నడూ ఎవరితోనూ నేను పస్తులుంటున్నాను 10 రూపాయలు ఇప్పించడని చేతులు చాచలేదు. చిన్నతనంలో చదువు చెప్పాను, ఆ భరోసాతో అప్పు ఇస్తావన్న ఆశతో నీ దగ్గరికి వచ్చాను. నా మాట నిలబెట్టావు, నీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. అదే ఎప్పుడంటా? నీవా రోగి ఇష్టవాడివి, రేపో మాపో గుటుక్కుమంటావు. అప్పుడు నిన్ను తగలేయడానికి కట్టెల ఖర్చు కూడా నేనే ఇవ్వాలి. ఏమంటావు? కాదంటావా? పోనీ ఏ విధంగా నా బాకీ తీరుస్తావో చెప్పు, కనీసం బాకీ వసూలవుతుందని ఆశతోనైనా నిశ్చితంగా ఉంటాను. ఎప్పుడు వచ్చిందో ఏమో ఈ గొడవ సద్దుమణగ కమునిపే పద్మ వచ్చింది. తల్లి తండ్రి గురువు దైవం సమానం అంటారు, కానీ గురువు తాను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి శిష్యుడికి తన కుర్చీ చూపించిన ఘోర సంఘటన. గురువు ముందు సిగరెట్ తాగడానికి శిష్యుడు బిడియపడతాడు. అలాంటిది తన దర్పం ప్రదర్శిస్తూ శిష్యుడు సిగరెట్ తాగుతూ గురువుని దోషిగా నిలబెట్టిన ఘటన. గురువు ముందు ఏ శిష్యుడైనా చేతులు కట్టుకుని వినయంగా నిలబడటం భారతీయ సంస్కృతి. కానీ నువ్వు చస్తే నేను తగలేయడానికి కట్టెలు ఖర్చు కూడా నేనే భరించాలి అంటూ శిష్యుడు గురువుని ఈసరించుకునే ఘటన కూడా ఆమె చూసింది. అంతేకాదు, క్యాన్సర్ వ్యాధితో బాధపడే భార్యకు చికిత్స జరిపించడానికి 3,000 రూపాయలు శిష్యుడి దగ్గర అప్పు చేసి ఆ అప్పు 10,000 కాగా నిస్సహాయ స్థితిలో పిల్లి ముందు ఎలకలా శిష్యుడు ముందు గురువు నిలబడిన దృశ్యాన్ని చూసింది. తండ్రి దుస్థితిని భరించలేక, నరసింహం గారు, మీ బాకీ తీర్చే బాధ్యత నాది, దయచేసి వెళ్ళిపోండి అంటూ ముందుకొచ్చింది పద్మ. వెళతాను, కానీ బాకీ ఎలా తీరుస్తావు? విషపు నవ్వు నవ్వు ఒకటి నవ్వుతూ అడిగాడు నరసింహం. ఆడపిల్ల ఎలాగైనా సంపాదిస్తుంది, ఆ ఎలా అన్నది అడగడం సభ్యత కాదు బ్రదర్ అంటూ వచ్చాడు నరసింహం స్నేహితుడొకడు. ఆ మాటతో దెబ్బతిన్న బెబ్బులిలా చూసింది పద్మ. కానీ నీచులతో పలుమాటలు అనవసరం అనుకుంది. దయచేసి మీరు వెళ్ళండి, తనని తాను సంభాళించుకుంటూ అన్నది. ఆడపిల్లవు అన్నమాట నిలబెట్టుకుంటావన్న ఆశతో వెళుతున్నాను అంటూ స్నేహితుడిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు నరసింహం. నేడో రేపో కూలిపోయే బోధి వృక్షంలా నిలబడి ఉన్నాడు పరంధామయ్య గారు. పడబోయే ఆ చెట్టును పట్టుకుని ఆపలేనని తెలిసినా అది పడిపోతుంటే చూడలేక కుమిలిపోయే తోటమాలిలా నిలబడింది పద్మ. ప్రతి తండ్రి కన్నబిడ్డల్ని ఒక ఇంటి వాళ్ళని చేసి తృప్తిగా కళ్ళు ముయ్యాలనుకుంటాడు. కానీ నేను నీకు భారం కావడమే కాక అప్పు కూడా మిగిల్చిపోతున్నాను అమ్మా అని మనసులో మదన పడుతున్న అతడి ఆవేదన కన్నీటి రూపంలో బయటపడింది. తండ్రి మనసును చదివిన ఆమె, నాన్న దేవుడనేవాడు ఉన్నాడు, వాడిపైన భారం వేయడమే, మనకు మరో మార్గం లేదు అన్నది పరంధామయ్య పెదవులపై నిర్జీవమైన చిరునవ్వు ఒకటి వెలిసింది. ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడు, కానీ పేదవాళ్ళకి అందుబాటులో లేడమ్మా. ఉన్నవాళ్ళు పెట్టే నైవేద్యాలు తింటూ వారి ఇనపెట్టెలకి కాపలా కాస్తున్నాడు అన్నాడు. అప్పటి వరకు ఎంతో నిగ్రహించుకుంది, కానీ గుండెలలో పెళ్ళు పుగుతున్న దుఃఖాన్ని కట్టలు వేయడం ఆమె వల్ల కాలేదు. కళ్ళు చెమ్మగిల్లాయి, రెప్పలు రెండూ కలియగానే కన్నీరు చెక్కుళ్ళ మీదుగా జారిపడ్డాయి. అమ్మా అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. పసిపిల్లాడిలా ఏడుస్తున్న తండ్రిని ఓదార్చడానికి తాను దిక్కాన్ని దిగమింగుకోక తప్పలేదు పద్మకి. పూర్వ సంధ్య వేళ, దట్టంగా అలుముకున్న మంచు తెరలు సూర్యకిరణాలు సోకి జలతారు పంచెలా భ్రమింపజేస్తున్నాయి. కూరగాయల మార్కెట్ నుంచి సైకిల్ మీద తిరిగి వస్తున్న పద్మ హాఫ్ హ్యాండ్ షర్టు నిక్కరు వేసుకుని ఒక ప్రక్కగా పరిగెడుతున్న వ్యక్తిని గుర్తించింది. వెనకగా వెళ్ళి సైకిల్ బెల్లు కొట్టింది. బెల్లు మ్రోతకు మరికొంచెం పక్కకి తప్పుకున్నాడే గాని పరుగు ఆపలేదు. తిరిగి సైకిల్ని అతడి వెనుకకు తిప్పి బెల్ కొట్టింది. మరికొంచెం ప్రక్కకు తప్పుకుని వెళ్ళండి అన్నట్టుగా చెయ్యి ఊపాడు.
కానీ ఆమె ముందుకు వెళ్లే ప్రయత్నం చేయక తిరిగి సైకిల్ బెల్లు మ్రోగించడంతో కోపంతో వెనుగు తిరిగిన వాడల్లా పద్మను చూస్తూనే నవ్వు ముఖం పెట్టాడు. సైకిల్ ఆపింది పద్మ. నిలుచున్న చోటనే గెంతుతూ రొప్పుతూ మాట్లాడుతున్న రఘు అవస్థ చూడలేక, మీరు ఇకెంతటో ఆపనైనా ఆపండి, లేదా వెళ్తూ మాట్లాడతాను, మీరింట్లో ఉండండి అన్నది. సమాధానం నోటితో చెప్పకుండా పరుగు ప్రారంభించాడు. పద్మ సైకిల్ మీద వెంబడించసాగింది. నరసింహం అప్పు తీర్చాలంటే తాను అదనంగా సంపాదించాలి. అందుకు ఒకే ఒక మార్గం ఉంది, తాను ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. అందుకుగాను రచయితగా రఘు సహకారం అవసరం. కానీ రొప్పుతూ రోజుతూ గెంతుతూ ఉన్న వ్యక్తితో తాను సైకిల్ మీద వెళుతూ మాట్లాడటం ఎలా? అందుకే మౌన ముద్ర అయ్యింది. ఏమిటి మేడం, నేను రన్నింగ్ చేస్తుంటే మీరు సైక్లింగ్ చేస్తున్నారా? అయినా పర్వాలేదు, మాట్లాడవచ్చు. పేగు పట్టదులేండి, చెప్పండి అన్నాడు తన సహజ ధోరణిలో. సాయంత్రం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వీలవుతుందా? ఈవినింగ్ అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు ఒక అపాయింట్మెంటా? మీ ఇష్టం, మీరు ఎట్లా అనుకున్నా సరే. సాయంత్రం 5 గంటలకు మోతియా పార్కు దగ్గరికి రాగలరా? తప్పకుండా. సీ యూ ఇన్ ద ఈవినింగ్ అంటూ సైకిల్ని ఇంటిదోవ పట్టించింది. ఆ సాయంత్రం పద్మ కోరినట్టుగానే ఆమెను పార్కులో కలిశాడు రఘు. కానీ అసలు విషయాన్ని ఎలా ప్రస్తావించాలో తెలియక మౌనం వహించింది. ఆమె మౌనానికి మరో అర్థం చెప్పుకున్నాడు రఘు. ఎన్నో కవితలు అల్లిన అతడు కానీ, ఎన్నో పాటలు పాడిన ఆమె కానీ తమ ఉద్దేశాలను వెలువరించలేకపోయారు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేల సాగింది. క్షణాలు నిమిషాలులా, నిమిషాలు గంటలులా గతించిపోసాగాయి. చిక్కటి చీకటి దట్టంగా వ్యాపించింది. పార్కులో చెట్టుకు ఒక జంటగా చేరిన వారంతా మెల్లగా లేచి ఇంటి ముఖం పట్టారు. ఆ జంటలలో ప్రేమికులున్నారు, దంపతులున్నారు, తోబుట్టువులున్నారు, స్నేహితులున్నారు. మేము ఆ జాబితాలో ఏ కోవకి వస్తాం? ప్రేమికులమా, స్నేహితులమా? స్వాగతంగా అనుకున్నాడు రఘు. అతడి ప్రశ్న అతడికే నవ్వు తెప్పించింది. ఏమిటి, మీలో మీరే నవ్వుకుంటున్నారు? తొలి ప్రశ్న ఆమె పెదవుల మీద నుండి వెలువడింది. పూసిన పువ్వు కాయగా మారుతుంది, కానీ అందమైన ఈ గులాబీకి భగవంతుడు ఆ అదృష్టాన్ని ప్రసాదించలేదా అని. వెన్నెల అడవులలోనూ, ఎడారిలోనూ, సముద్రం మీద కూడా కురుస్తుంది, ఎందుకంటారు? భగవంతుడి దృష్టిలో ఇసుక రేణువుకి మనిషికి తేడా లేదు. అందమైన ఆ గులాబీ కాయను మానవుడు తినదగ్గ రీతిలో సృష్టించాలా వద్దా? పువ్వు ఎంతో అందంగా ఉంది, కాయ రుచి ఎలా ఉండాలి? తీయగా ఉండాలా, చేదుగా ఉండాలా అన్న సంశయంతో ఆ ప్రయత్నాన్ని మానుకుని ఉంటాడు భగవంతుడు. సమాధానమిచ్చింది. అంతలో తోటమాలి వచ్చి అందరినీ వెళ్ళిపోమని చెప్పడంతో అతడికి ఆ అవకాశం ఇవ్వకుండానే లేచారిద్దరు. లేడీ సైకిల్ మీద బయలుదేరారు. తన గది 1/2 మైలు దూరం ఉండగానే సైకిల్ దిగి గుడ్ నైట్ చెప్పాడు. మెల్లగా తన గదికి చేరుకున్నాడు. పుస్తకం చేత పట్టుకున్నాడన్న మాటే గాని అక్షరాలు కనిపించడం మానేశాయి. ఆమె రూపమే అంతటా ఆక్రమించింది. ఏదో తియ్యటి బాధ గుండెల్లో సుడులు తిరగనారంభించింది. ఆ బాధకు ప్రేమ అని అందమైన పేరొకటి పెట్టుకున్నాడు. తను నన్ను ప్రేమిస్తోంది కాబోలు, ఆ విషయమే చెప్పడానికి పార్కుకి రమ్మని ఉంటుంది. అనవసరంగా చంద్రుడు, అడవులు, ఇసుక రేణువులు అంటూ ప్రారంభించాను అనుకుని తనను తను తిట్టుకున్నాడు. తను ప్రేమించి ఉంటే మళ్ళీ ఏ పార్కుకో హోటల్కో పిలుస్తుంది. అప్పుడు నా హృదయాన్ని ఆమె పాదాల దగ్గర పరుస్తాను అని అనుకున్నాడు. అంతలోనే అతనికి ఒక అనుమానం వచ్చింది. ఆడపిల్ల తనకు తానుగా వలసి పిలిస్తే హరికథ చెప్పాను, అటువంటిది మళ్ళీ పిలుస్తుందా? తన మనసులోని మాట చెప్పే అవకాశం ఇస్తుందా అని. ఆడపిల్ల బిడే పడవచ్చు, కానీ తాను మగవాడు, అందువల్ల తానే చొరవ ప్రదర్శించాలని అనుకున్నాడు. ప్రేమకు ఆడా మగ తేడా ఏమిటి? మనసులోని భావాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఎవరికి చిక్కితే వారు ప్రేమను వ్యక్తం చేయాలి. అలా మనసులో గుంజాటన ప్రారంభమైంది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. తెల్ల కాగితాల పొత్తితో ఏకాంతంలో ఆలోచనలకు పదులు పెట్టసాగాడు. అంతకు పూర్వం తన భావ పరంపర పరమ అందమైన భాషలో కవితల రూపంలో పేపర్ మీద పెట్టాడు. కానీ ఇప్పుడు పట్టుబడి 10 వాక్యాలు రాయటానికి కలం కదలటం లేదు. గద్యం తన వల్ల కాదని పద్య రూపంలో ప్రారంభించాడు. కలం గదను దొక్కింది. కవిత జీవనదిలా జారువారింది. తన హృదయ వేదనకు అక్షర రూపమిచ్చాడు. ఆమెకు అందజేయాలి, ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి. ఎలా? మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఎలాగేమిటి? ఐ లవ్ యూ అంటూ లెటరు చేతిలో పెట్టాలి అనుకున్నాడు. ఐ లవ్ యూ అనడం మరీ కుర్రతనం అనిపించుకుంటుందేమో. అంతలోనే అతడికి వేరొక సందేహం కలిగింది. అది నిజమే, రేపో మాపో కాబోయే లాయర్ని, పైగా కవిగాడిని కొంచెం హుందాగా ప్రవర్తించాలి అని నిశ్చయించుకున్నాడు. ముత్యాల్లాంటి అక్షరాలతో
ఎంతో ఆకర్షణీయంగా కవరు మీద ఆమె పేరు రాసి ఆమె కొరకు నిమిషాలు లెక్కిస్తూ కూర్చున్నాడు. క్షణమొక యుగంగా గడిచిపోతోంది. ఆమె కొరకు వీధిలోకి చూస్తూ మిగతా గదులలోని వారెవరైనా తనను పసిగడతారేమోనని ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నవాడిలా మధ్య మధ్య ఆకాశంలోకి చూస్తూ అప్పుడప్పుడు గదిలోకి వెళుతూ పచారులు చేస్తున్నాడు. అతడు ఎదురు చూస్తున్న ఆమె సైకిల్ బెల్ మోతతో ప్రవేశించింది. వాస్తవానికి ఆమె రోజు వచ్చే టైంకే వచ్చింది. కానీ ఉదయం నుంచి ఆమె కోసం ఎదురు చూస్తున్న రఘు మాత్రం ఆమె ఎంతో ఆలస్యంగా వచ్చినట్లు అనుభూతి చెందాడు. అందుకే ఏమిటండి ఈరోజు ఇంత లేటుగా వచ్చారు అంటూ అడిగాడు. లేదే కరెక్ట్ టైంకే వచ్చాను, చేతి గడియారం ఒక చూస్తూ అంది. పక్క గదుల్లోని వారందరూ వరండాలో తారట్లాటం గమనించి, ఇదిగోనండి ఈ లెటర్ చదివి సాయంత్రం పార్కులో కలిసినప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అంటూ లోస్వరంతో అని, నా దగ్గర స్టాంపులు లేవండి, పైపెచ్చి లైబ్రరీకి వెళ్ళాలి. ఎలాగో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు కదా, శ్రమ అనుకోకుండా స్టాంప్స్ అతికించండి తిరిగి అన్నాడు మిగతా విద్యార్థులకు వినిపించేలా బిక్కరగా. పర్సులోని రూపాయి నోటు తీసిస్తూ కవర్ మీద తన పేరు లోపల కవిత. అతడు చెబుతున్నదేమిటో అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది పద్మ. ఉత్తిదే వారి కోసం అలా అన్నాను అన్నట్లుగా నాలుగు తిప్పాడు. అతడి చేష్టలకు గుంబనంగా నవ్వుకుంటూ అలాగే సాయంత్రం పార్కులో అంటూ కళ్ళతోనే సంగి చేసి బయలుదేరింది. అమ్మయ్యా ఒక పని అయింది అనుకుంటూ గుండెల నిండగా గాలి పీల్చుకున్నాడు. ఆ రోజు తానేదో సాధించినట్టు సంబరపడ్డాడు. కాలేజీకి వెళ్ళాడు. రోజు ఎంత వేగంగా తిరిగే గడియారం రోజూ ఎంతో వేగంగా తిరిగే గడియారాన్ని పగల కొట్టేయాలనుకున్నాడు. కానీ మరో గడియారం కొనుక్కునే ఆర్థిక స్తోమత తనకు లేకపోవడంతో గడియారాన్ని పగల కొట్టకుండా తనను తాను నిగ్రహించుకున్నాడు. సాయంత్రం లోపు ఎన్నిసార్లు సబ్బుతో ముఖం కడుక్కున్నాడో తల తువ్వుకున్నాడో అతనికే తెలియదు. చివరికి పార్కుకు వెళ్ళాడు. నా ప్రేమలేఖ చదివే ఉంటుంది రఘు, నేనే నీతో చెప్పాలనుకున్న మూడు మాటలు నువ్వే చెప్పావు అంటుంది అని పరిపరి విధాల ఆశలతో ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాడు రఘు. అతడు ఊహించినట్లుగానే ఆమె సైకిల్ మీద వచ్చింది. వస్తూ వస్తూ పల్లీలు పొట్లాం కట్టించుకొచ్చింది. తిని నోటికి అందించి తీయని కబురు చెప్తుంది కాబోలు. మురిసిపోయాడు. సైకిల్ పార్క్ చేసి హలో గుడ్ ఈవినింగ్ అంటూ వచ్చి పక్కనే కూర్చుంది. తీసుకోండి అంటూ పొట్లాం విప్పింది వేరుశెనక్కాయలు. థ్యాంక్ యూ, తొందరపడి థ్యాంక్ యూ చెప్పకండి. స్టాంపు కని ఉదయం రూపాయి ఇచ్చారు కదా, ఆ రూపాయితోనే తీసుకొచ్చానవి. సమాధానంగా చిరునవ్వు నవ్వాడు. హ్యాండ్ బ్యాగ్లోని స్వీట్ తీసిస్తూ మీతో ఓ విషయం మాట్లాడటానికి పార్కుకు రమ్మన్నాను, కానీ అసలు విషయాన్ని ఎలా ప్రస్తావించాలో తెలియక తికమకపడుతున్న దశలో మీరేదో విషయాన్ని ప్రస్తావించారు, దానితో నేను చెప్పాలనుకున్నది చెప్పడానికే అవకాశం లేకుండా పోయింది. నా మనసులోని భావాన్ని గ్రహించారనుకున్నాను. మీ కవిత చదివిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నది కృతజ్ఞతాభావంతో చూస్తూ, ఓ మై గుడ్నెస్, వాట్ ఏ లక్కీ ఫెలో యు ఆర్ మిస్టర్ రఘు. పద్మ నిన్నే ప్రేమిస్తోందిరా, నీ సాహసం ఫలించిందిరా టింబక, గో అహెడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అని తనను తాను అభినందించుకున్నాడు. ఆమె కళ్ళకేసి చూశాడు. రెండు జతల కళ్ళు కలుసుకున్నాయి. క్రమక్రమంగా హృదయం లయతప్పుతోంది. ఇప్పటి వరకు చాలా కవితలను చూశాను, మీ పాటలే పాడాను, కానీ ఈ కవితలో కనిపించిన ఆర్ద్రత మరే కవితలోనూ కనిపించలేదు. ఈ కవితపై అభిప్రాయం చెప్పగల అర్హత నాకు లేదు. వెంటనే రేడియో స్టేషన్కి వెళ్ళాను, పాండురంగారావు గారికి చూపించాను. ఆయన ఆనందానికి హద్దులు లేవు. మీకోసం కాలేజీకి ఫోన్ చేశాను, అభినందించడానికి మీరు లేరు, అభినందనలు తెలియజేయమన్నారు. రేపే మీ సాంగ్ రికార్డింగ్ అంటూ ఏవేవో చెప్పుకుపోతోంది. కానీ ఆమె నోటి నుంచి వెలువడే ప్రతి మాట అతడి గుండెల్లో మారుము రోగుతోంది. శివుని శిరస్సు నుండి జారిపడే కంగల తన గుండెల్లో పొంగి పొరలిన ప్రేమవాహినికి కవితకు మించిన అర్హత లభించలేదా? తన ప్రేమను ఒక కవితగా తీసుకున్న ఆమెకు నా అభిప్రాయం ఇది అని ఎలా చెప్పగలను? ఒక కవిగా ఆమె అభినందనలకు మురిసిపోవాలా, లేక తన అంచనాలు తారుమారైనందుకు చింతించాలా? ఏమీ పాలుపోలేదు. ఆలోచనలతో జుట్టు పీక్కున్నాడు. ఏమిటలా ఉన్నారు? అతడి ఆలోచనలను భంగపరిచింది పద్మ. ఏమీ లేదు, కవితకు మేత దొరికింది, కాగితం మీద పెట్టాలి, పదండి అంటూ లేచాడు. అతడి మూడు మారిపోయిందని గ్రహించి ఆమె మరో మాట మాట్లాడకుండా అతన్ని అనుసరించింది. నా ఈ మనోసంఘర్షణని భరించలేకున్నాను, అందుకే గుండె భారాన్ని కాగితం మీద పెట్టాలనుకుంటున్నాను. రేపు ఉదయం ఆ కాగితాన్ని మీకు అందజేస్తాను, తిరిగి రేపు సాయంత్రం ఇక్కడే కలుద్దాం. అప్పుడు నేను రాసిన దాని మీద మీ అభిప్రాయం చెబుదురుగాని, సెలవు అంటూ సమాధానం కోసమైనా ఎదురు చూడకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్న అతడిని కాటుక కళ్ళతో విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. అతడు కనుమరుగవగానే సైకిల్ మీద ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళిందన్న మాటే కానీ
అతని తాలూకు జ్ఞాపకాలు ఆమెను విడవడలేదు. కిటికీ దగ్గర చువ్వలమాటల పుస్తకం చేత పట్టుకుని కూర్చున్న అతని రూపం, తాను సైకిల్ బెల్ మోగించగానే బయటికి వచ్చిన అతడు, తాను ఉత్తరాలేమీ లేవనగానే పొందిన నిరాశ, వర్షపు రాత్రి కొండపోతగా పడుతున్న వర్షంలో నిలబడి పరిసరాలనే మర్చిపోయి పాట వింటున్న అతడి రూపం, తానే ఆ గాయని అని తెలుసుకున్ననాడు అతడి కళ్ళల్లో తోబుచిరాడిన కాంతి పుంజం, ఏవేవో జ్ఞాపకాలు తేనెటీగల్లా ఆమెను మురుసురుకున్నాయి. ఆ ఆలోచనల తాలూకు హాయిని అనుభవిస్తూ పరిసరాల్ని మర్చిపోయిన ఆ కన్నె పిల్ల తండ్రి రాకరే గుర్తించలేదు. కళ్ళు మూసుకుని ఆదమరిచి నిద్రపోతున్న ఆమె నిద్రపోతోందనుకున్నాడు. ఆ బ్రతకలేని పడిపంతులు. ప్రతి తండ్రి తన కూతురు పెళ్లి చేసి ఆమె జీవితానికి ఒక అధరువు అవుతాడు. కానీ మగపిల్లాడిలా కాకి డ్రెస్ వేసుకుని ఇంటింటికి తిరిగి ఉత్తరాలిస్తోంది. కన్న తండ్రి కష్టానికి వెళ్ళడం మినహా అనాకాసు సంపాదించలేడని తెలుసు. కానీ ఏ కలవారింట్లో పుట్టి ఉంటే కాణీ కట్నం అవసరం లేదంటూ పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చేవారు. వ్యాధి చెందిన ఏ ఆడపిల్ల తండ్రి మనసు కన్నీటిలో స్నానమాడింది. ఏవేవో తీయని తలుపులు వెచ్చరి అనుభూతితో తేలి ఆడుతున్న పద్మ ఆ కన్నీటి స్పర్శకు తటారున కళ్ళు తెరిచింది. కూతురు నిద్ర మేల్కొందని గ్రహించిన ఆ తండ్రి చివారను తలతిప్పుకున్నాడు. తన కాలిపై పడిన కన్నీటి చుక్కల్ని తండ్రి నిలబడి ఉన్న తీరును చూసింది. తండ్రి భావాలను గ్రహించింది. కానీ అదే ప్రస్తావన తీసుకొచ్చి గాయాన్ని రేపదలుచుకోలేదు. కన్నీటితో తీరే సమస్య కాదని తెలిసిన ఆమె, ఎంతసేపైంది నాన్న వచ్చి, కాఫీ తీసుకొస్తానుండు అంటూ వంటిట్లోకి వెళ్ళింది. అమ్మయ్యా, నా కూతురు నన్ను చూడలేదు అనుకుని కళ్ళు తుడుచుకున్నాడు పరంధామయ్య గారు. తెల్లవారింది. వంట పూర్తి చేసి ఆఫీసుకు వెళ్ళడానికి ముస్తాబవుతున్న అద్దంలో తన ప్రతిబింబాన్ని పరిశీలనగా చూసుకుంది. రోజూ చూసే ముఖమే అది. కానీ ఈరోజున ఆ ముఖంలో ఏవేవో కొత్త అందాల కోసం వెతుకుతోంది. రఘుని చూడాలని మనసు వేగిరపడుతోంది. తనలో వచ్చిన ఆ సంచలనానికి కారణాన్ని అర్థాన్ని చెప్పుకోసాగింది. కానీ ఫలితం శూన్యం. భాషకందని ఆ భావంలో తేలి ఆడుతూ ఉత్తరాలు బట్వాడా ఇవ్వడానికి బయలుదేరింది. తన సహజ ధోరణిలో కుడికాలు ఇంటి బెట్ల మీద ఆంచి సైకిల్ ఆపి బెల్ కొట్టింది. అతడి గదికి ఎదురుగా సర్వసాధారణంగా ఆమె ఉత్తరాలు ఇవ్వడము, గదుల్లోని వారు పుచ్చుకోవడము జరుగుతుంది. కానీ అంతకు భిన్నంగా అతడు ఆమెకు ఉత్తరాలు ఇవ్వడం చూసి పక్క గదుల్లోని విద్యార్థులు కనుబొమ్మలు ఎగరేశారు. ఆ వాతావరణం ఇబ్బందిగా మారడంతో సాయంత్రం పార్కులో అంటూ రఘు పెదవులు కదిలించాడు. అయినా ఆ పెదవుల కదలికను అర్థం చేసుకుని తల విరుచుకుంటున్నట్లుగా తన అంగీకారాన్ని తెలియజేసింది. సైకిల్ ముందుకు కదిలింది. ఉత్తరాలు అన్నీ బట్వాడా ఇచ్చి తన పని చూసుకునే పద్మ రఘు ఇచ్చిన ఉత్తరం విప్పకుండా ఉండలేకపోయింది. పద్మగారు అన్న సంబోధన చూడగానే అతడే పిలుస్తున్నట్లుగా అనుభూతి చెందింది. ఉత్తరం చదవసాగింది. శృతి లేపిన వీణ వాయుతరంగాల తాకిడికి కూడా మోగుతుందంటారు. శృతి చేసిన వీణ వాయుతరంగాల తాకిడికి కూడా మోగుతుందంటారు. అలాగే ఓ యువతి ఓ యువకుడు తారసపడినప్పుడు వారి హృదయాలు లయ తప్పటం సహజమే. ఆ హృదయాలలో చెలరేగే భావ సంఘర్షణకు ప్రేమ అని పేరు పెడతారు కొందరు. యవ్వనోద్రేకం అంటారు మరికొందరు. ఒకరినొకరు అర్థం చేసుకుని మనసు విప్పి పుచ్చుకోవడమే ప్రేమ. అది కానిది కామం. నీవు అనే భావాలను పదజాలంతో వ్యక్తీకరిస్తారు కొందరు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో తెలియదు, కానీ నా అభిప్రాయం మాత్రం పై అభిప్రాయాలు కాదు. పువ్వులు పరిమళాన్ని వెదజల్లడం, నిండు జాబిలి వెన్నెలను విరజమ్మడం ఎంత సహజమో అభిరుచులు కలిసిన యువతీ యువకులు ప్రేమ పల్లకిలో పయనించటమూ అంతే సహజం. ఆ వర్షపు రాత్రి రేడియోలో వినవస్తున్న మీ పాట విని నన్ను నేను మరిచిపోయాను. ఓ వ్యక్తిని అభిమానించటం ఆరాధించటం వేరు, ఆ వ్యక్తితో జీవితాన్ని పంచుకోవటం వేరు. మిమ్మల్ని ఆరాధించిన నేను మీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మన పరిచయం స్వల్పమైనదే. పెళ్లి విషయమై స్థిర అభిప్రాయానికి రాదగే నంతటిది కాదు. అయినా ఏ వ్యక్తినైనా సర్దుకుపోగలను, సుఖమయ సహజీవనాన్ని గడపగలను అన్న నమ్మకం నాకుంది. ఆత్మవిశ్వాసంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. వివాహం రెండు మనసులకు సంబంధించినది. కానీ మనం సంఘజీవులం. చుట్టూ ఉన్నవారికి బయటపడాలి అనుకున్నప్పుడు సంఘంలో ఆ వ్యక్తి స్థానం ఏమిటి అని ఆలోచించాలి. నాకు కావలసింది నా భార్య చుట్టూ ఉన్న 10 మంది.
ఏమనుకుంటున్నారు అన్నది నాకు ముఖ్యం కాదు. మీ అభిప్రాయం నాకు ముఖ్యం. మగ తాన్ని గురించి నాకు అనవసరం. మీరు నా జీవితంలోకి ప్రవేశించిన నాటి నుంచే నాకు ముఖ్యం. నా అభిరుచులు అభిప్రాయాలు మీవి కావాలన్నది ఎక్కడా లేదు. మీ గతం నాకు అనవసరమైనా నా గతం మీకు కాకపోయినా మీ నాన్నగారికి అవసరం కావచ్చు. అందుకే మీరు అడగకపోయినా చెప్తున్నాను. నా తల్లెవరో తండ్రెవరో కులమేదో నాకు తెలియదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనాథ శరణాలయంలో అనాథగానే పెరిగాను. స్కాలర్షిప్తో చదువుకుంటున్నాను. అందుకే నాకు ఎన్నడూ ఎక్కడి నుంచి ఉత్తరం కూడా రాదు. ఆఖరికి రేడియో స్టేషన్కి కూడా నేనే స్వయంగా వెళ్ళి తీసుకునేవాడిని. ఇంతకంటే ఎక్కువగా చెప్పదగిన చరిత్ర నాకు లేదు. మీ ఇష్టం. మీకు అంగీకారమైతే దంపతులుగా జీవితంలో మిగిలిపోదాం, లేదా మంచి స్నేహితులుగా కాలం గడుపుదాం. మీ రఘు. ఉత్తరం పూర్తి చేసింది పద్మ. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది పద్మ పరిస్థితి. గతం తాలూకు చేదు అనుభవాలకు తీపి పూత వేసి రంగుటద్దాలలోంచి లోకాన్ని చూడటానికి అలవాటు పడ్డ ఈ రోజుల్లో నేను చరిత్రహీనుణ్ణి. నా కన్నవారెవరో నాకు తెలియదు అని ఎందరూ కాదు ఎవరు చెప్పగలరు. అతడి నిజాయితీకి ముగ్ధురాలైంది. అతడిని వివాహమాడటానికి వ్యక్తిగత అభ్యంతరమే ఏదీ కనిపించలేదు. కుటుంబ కారణాలు మినహా అందువల్లనే ఆ రోజు సాయంత్రం పార్కులో కలిసినప్పుడు నన్ను మీరు అంటూ సంబోధించారు మీ లేఖలో. కానీ నేను నీవు అని పిలవాలనుకుంటున్నాను అంటూ సూక్ష్మంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. థ్యాంక్ యూ పద్మ అంటూ చొరవగా ఆమె చేతిని తీసుకుని ముంజేతిపై ముద్దు పెట్టుకున్నాడు. రఘు, తల్లి తండ్రి గురువు దైవం సమానం అంటారు, కానీ మీకు విచిత్రం చెప్పనా? నా చిన్నతనంలోనే మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. ఆమె పోవడంతో తల్లి తండ్రి తానే అయి పెంచారు మా నాన్నగారు. ఆయన స్కూలు టీచర్ కావడంతో ఆయనే గురువు కూడా అయ్యారు. దేవుడనేవాడు ఉన్నాడని కొందరు లేడని మరికొందరు అంటారు, కానీ తల్లి తండ్రి గురువు దైవం సర్వం మా నాన్నగారే. నాకు మా అమ్మను క్యాన్సర్ వ్యాధి పీడించి పీడించి పిప్పి చేసి పొట్టలు పెట్టుకుంది. ఆమె జబ్బుకి నాన్నగారు చేసిన అప్పు వడ్డీతో నాలుగింతలయ్యి క్యాన్సర్ వ్యాధిలా పీడిస్తోంది. చాలి చారని పించరుతో రోజులు గడుపుతున్న ఆయన వ్రణంలా పెరుగుతున్న అప్పుల్నే తీరుస్తారా? గుండెలపై కుంపటిలా ఎదుగుతున్న కూతురు పెళ్ళే చేస్తారా? ఆయనకి కొడుకైనా కూతురైనా నేనే. ఆయన చేసిన అప్పులకి వారసురాలుగా నిలబడ్డాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొస్తున్నావు. ఒక ఆడపిల్ల తండ్రి గుండెలపై కుంపటి దిగుతుందని సంతోషించనా? లేక కష్టాలలో కన్న తండ్రిని వదిలి కూతురు తన సుఖం చూసుకుందని బాధపడనా? చెప్పు రఘు. పద్మ, కూతురే కొడుకైనప్పుడు ఆ కూతురు భర్త కూడా కొడుకులా ఆ బాధ్యతల్ని ఎందుకు స్వీకరించడు? ఆడపిల్లను ఏ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడమే గొప్ప. అటువంటిది అప్పు కూడా నెత్తిని వేయమంటావా? నాకు ఓ అమ్మ నాన్న ఉంటే వారు చేసిన అప్పులకు వారసున్నయ్యేవాణ్ణి కాదా? ఇప్పటి వరకు నీ నా అన్న మీమాంస ఉంది మన ఇద్దరం కాదు. ఒకరు నీ సమస్య అని నా సమస్య అని రెండు సమస్యలు లేవు. మనా అనే సమస్యలని ఒకే సమస్య ఉంది. ఇద్దరం కలిసి సమస్యల్ని పరిష్కరించుకుందాం. థ్యాంక్ యూ రఘు. అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ముద్దు ముంజేతిపైనేనా? కొంటెగా అడిగాడు. మూడు ముళ్ళు పడే వరకు అంతే. తమరు చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ప్రవేశించే వరకు. ఆ భయమేమీ లేదు పద్మ. ఈ సంవత్సరంతో లా పూర్తవుతుంది. తర్వాత అప్రెంటిస్, ఆ పైన ప్రాక్టీస్, ఆ పైన ఇద్దరు పిల్లలు. యూ సిల్లి అంటూ అతడి పెదవులపై మునివేళ్లతో సుతారంగా కొట్టింది. అదే అదనుగా చేసుకుని ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. అతడి కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది పద్మ. జీవితం ఎప్పుడూ ఒక చిక్కుముడే. ఆ ముడి విడిన తర్వాత అప్పటికే ఆ తృప్తి తాలూకు హాయిని అనుభవిస్తుంటే మరో ముడి ఎదురవుతుంది. ఆ చిక్కుముడిలో చిక్కుకున్న ప్రతి వ్యక్తి తోడు కోసం తపించిపోతాడు. ఆ తోడు ఆడా అయితే, అది ప్రేయసి అయితే ఆ అనుభూతి వేరు. రఘు, పద్మ ఇద్దరూ భిన్న ప్రపంచాలు. నా అన్నవారెవరూ లేని ఒంటరిగాడు రఘు. జీవితంలో ఏ కష్టమొచ్చినా సుఖమొచ్చినా చెప్పుకోవడానికి సేద తీరడానికి ఆత్మీయులు లేక అలమటిస్తున్న అతడి జీవితంలోకి మలయ మారుతంలా ప్రవేశించింది పద్మ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై పెంచిన తండ్రి ఉన్నాడు పద్మకు. తోడబుట్టిన ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వయసుకు మించిన
సమస్యలతో సతమతమవుతున్న ఆమె తన బాధలని కుండలో సమాధి చేసిందే కానీ ఎన్నడూ తండ్రి ముందు ప్రస్తావించలేదు. ఆమెకు తెలుసు తండ్రి కన్నీరు కార్చటం మినహా మరేమీ చెయ్యలేడని. కష్టాల కౌగిట్లో కాలం గడుపుకున్న వారిరువురు ఒకరి సమక్షంలో మరొకరు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తన చుట్టుముట్టిన సమస్యని మర్చిపోతున్నారు. తీయని కలలెన్నో కంటున్నారు. ఆ రోజు ఆదివారం కనకదుర్గ కుడిమెట్లు ఎక్కుతున్నారు పద్మ, రఘు. రఘు అసలే పొడగరి. అందున ప్రియురాలు చెంత ఉన్నదన్న ఉత్సాహంతో ఒక్కొక్క అంగగా తూనేగలా ఎగబాగుతుంటే అతడిని అందుకోవాలని చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని కుందేలులా పరిగెత్తసాగింది పద్మ. కానీ 10 మెట్లకొకసారి ఆమె ఆగి సేద తీర్చుకోక తప్పడం లేదు. తూనేగల్లే పై పైకి పరిగెడుతున్న రఘు పద్మ వెనకపడడంతో ఆగక తప్పడం లేదు. చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకోవడంలో పాదాలపైనున్న తెల్లని ముంగాళ్ళు ఆయాసపడటం వల్ల పున్నమి నాటి సముద్రపు కెరటాల్లా ఎగిసి పడుతున్న వక్షోజాలు అతడిలో సంచలనాన్ని సృష్టించాయి. మున్నెన్నడూ చూడని ఆ వింత దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. అతడిలో ఏదో భావ సంచలనం పెళ్ళుబుకింది. అంతలో అతడిని సమీపించిన ఆమె, ఏమిటి ఇక్కడే ఆగిపోయారు, పదండి అని రొప్పుతూ అరడంతో ఈ లోకంలోకొచ్చిన రఘు అనాలోచితంగా చెయ్యి చాచాడు. అతడి చేతిని నిస్సంకోచంగా అందుకున్నదామె. చేతిని పట్టుకుని అడుగు వెంబడి అడుగు వేసుకుంటూ ఆ శేష భక్తికోటికి కొంగు బంగారంగా ఆ గట్టు మీద అవతరించిన కనకదుర్గ ఆలయంలోకి ప్రవేశించారు. అశేష భక్తికోటికి అలా చెయ్యిదే చెయ్యి పట్టుకుని ఆలయంలో ప్రవేశించిన వారిరువురిని భార్యాభర్తలుగా చదువుతూ, మీ గోత్రం ఏమిటి అని అడిగాడు పూజారి. తల్లెవరో తండ్రెవరో తెలియని అతడు పూజారి అడిగిన ప్రశ్నకు బిత్తరపోయాడు. అతడి పరిస్థితి గమనించిన ఆమె పోనుగోళ్ల గోత్రమంటూ సమాధానమిచ్చింది. పేర్లు అడిగారు, సమాధానమిచ్చారు. వారిరువురి పేరున పూజ పూర్తి చేశాడు పూజారి. కుడికి వచ్చిన పని పూర్తి అయింది. కానీ గట్టు దిగి వెళ్లాలనిపించలేదు. కూర్చోడానికి ఏకాంత ప్రదేశం అంటూ లేదు. ఏం చేయాలో తోచక అలాగే నడుస్తున్న వారికి కళ్యాణ మంటపం కనిపిస్తోంది. ఆ కళ్యాణ మంటపాన్ని ఆనుకుని పిట్ట గోడ ఉంది. గోడకు కళ్యాణ మండపానికి మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో విజయవాడ నగరంలో ప్రేమికులు కలుసుకోవడానికి దొరికిన ఆ ఏకైక ఏకాంత ప్రదేశంలో కూర్చున్నారిద్దరు. కానీ రఘు ఆలోచనలు ఎక్కడో పరిభ్రమిస్తున్నాయని గ్రహించి పద్మ చొరవగా అతడి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. మౌనమే సమాధానం కావడంతో రెట్టించింది మళ్ళీ. పద్మ, పూజారి మీ గోత్రం ఏమిటి అని అడిగారు, నువ్వేదో సమాధానమిచ్చావు. రేపెవరైనా మీ ఆయన కులమేంటి అని అడిగితే ఏమని సమాధానం చెప్తావు? ఆయనకు కులమంటూ లేదు. ఏ తల్లో కడిపారేసిన అక్రమ సంబంధం అని చెప్పగలవా? ఆ ధైర్యం నీకుందా? గంభీరంగా ప్రశ్నించాడు రఘు. 2 నిమిషాలు గడిచిన ఆమె నుంచి సమాధానం రాకపోయేసరికి రెట్టించాడు. అప్పుడు కానీ ఆమె పెదవులు కదల్చలేదు. రఘు, ఈ లోకంలో కులాలనేవి 2 ఉన్నాయి. 1 ఆడ, 2 మగ. అలాగే గోత్రాలు కూడా 2 ఉన్నాయి. అది దారిద్ర్యం, భాగ్యం. అల్పమైన విషయాలను భూతత్వంలో చూస్తూ అనవసరంగా మదనపడుతున్నావు. కర్ణుడికి తన తల్లి ఎవరో కురుక్షేత్ర సంగ్రామంలో తెలిసింది. కవి, నీకు నేను చెప్పవలసింది ఏమీ లేదు. చుట్టుపట్ల ఉన్నవారిలో ఆత్మీయులను చూసుకో. వ్యక్తులతో నీ ప్రపంచాన్ని సరిపెట్టుకోకు. నీ కష్టాన్ని లోకానికి అంటగట్టకు. లోకుల కష్టాలను నీవిగా చేసుకుని కవితాగానం చెయ్యి అన్నది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, పోజేషు మాత, శైలేషు రంభ అని స్త్రీని ఎందుకన్నారో అప్పుడు కానీ అతనికి అర్థం కాలేదు. పద్మ అంటూ ఆప్యాయతతో గురుభావంతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతడిలో వచ్చిన మార్పును చూసి ఆమె పెదవులపై దరహాసం విరిసింది. ఆ అనుభూతి బుగ్గలపై 2 సొట్టల్ని ఏర్పరిచింది. ఆమె చెయ్యి విడిచి కొత్త కొత్త అందాలు పులుముకుంటున్న ఆమె ముఖారవిందాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె పెదవులను తన పెదవులతో అత్తే ప్రయత్నంలో ఉండగా దూరంగా అడుగుల సవ్వడి వినిపించడంతో ఆమెకు కొంచెం దూరంగా జరిగాడు. ఆ వచ్చింది దేవాలయంలో కొట్టిన కొబ్బరి చిప్పల్ని కిలోల లెక్కన కాఫీ హోటల్స్ వారికి అమ్మటానికి వచ్చిన పూజారులు తమ ఏకాంతం భగ్నం కావడంతో లేచి ఇంటివైపు దారితీశారు. పద్మ ప్రక్కనే నడుస్తూ అడిగాడు రఘు, పద్మ, మనం చేతులు పట్టుకుని భగవత్ సన్నిధిలో నడిచాము. మనమిద్దరం భార్యాభర్తలనుకుని పూజారి ఆశీర్వదించాడు. అంటే మనిద్దరికీ పెళ్ళైనట్టే కదా? ఆశగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు రఘు. ఆ భావానికి అర్థమేమిటో నీ మనసు చెప్పాలి. అలా కబుర్లు చెప్పుకుంటూ రోడ్డు మీద వెళుతున్న వారిని 2 కళ్ళు వింతగా చూశాయి.
ఆ వ్యక్తి నరసింహులు. ఓర్నాయనో, కోతకొచ్చిన పంటల పిల్ల పెటపెట్లాడుతోంది. ఇంకా నేను చిన్నపిల్ల అనుకున్నానే, కానీ రాజకీయారి ఎలగబెట్టే వయసు వచ్చింది అనుకోలేదు. పాపం పంతులు గారు, 10,000 నా బాకీయే తీరుస్తారా లేక పిల్ల పెళ్లి చేస్తారా? ఎంతైనా ఒకప్పటి శిష్యుణ్ణి కదా, ఆయన గుండెలపై పెరుగుతున్న కొంపటిని తొలగిస్తాను. పద్మ మెడలో మూడు ముళ్ళు వేసి ఆయనకు పెళ్లి ఖర్చు కూడా లేకుండా చేస్తాను అని అనుకున్నాడు మనసులో. అలా అనుకోవడమే కాదు, మరుసటి రోజున ఉత్తరాలు బట్వాడాకు బయలుదేరిన ఆమెను ఇదే ప్రశ్న అడిగాడు నరసింహులు గారు. మీ వయసు ఎంత? 40 సంవత్సరాలు తగ్గవు నా వయసు. 20 సంవత్సరాలంటే మీకు ఒక కూతురు ఉంటే. నా వయసును కూతురుండేది, నన్ను భార్యగా ఎలా చూడగలిగారు? కూతురుగా ఎందుకు చూడకూడదు? ఒళ్ళు కొవ్వెక్కి, అక్షరాల నిజం, పేద పిల్ల, 10,000 రూపాయలు అప్పు తీసుకున్నారు కదా అని సాహసించి అడిగారు. అదే ప్రశ్న మరో ఆడపిల్లని అడగగలరా? మీ కూతురునో చెల్లెల్లో ఎవరైనా అదే ప్రశ్న అడిగితే తెలిసి సహించగలరా? సహించను. నన్ను ఇన్ని మాటలు అన్న నిన్ను సహించను. చూస్తాను, నీ ముట్టే పొగరేంటో చూస్తాను అంటూ విసవిసలాడుతూ వెళ్ళిపోయాడు. కళ్ళను కప్పటానికి ప్రయత్నిస్తున్న కన్నీటి తెరను అద్దుకుంటూ ముందుకి దారితీసింది పద్మ. నరసింహులు అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి పరందామయ్య రాసి ఇచ్చిన నోటు తీసుకుని కోర్టులో దాఖలు చేయమంటూ లాయర్ దగ్గరికి వెళ్ళాడు. ఎన్నడూ లేనిది ఆ రోజున రఘుపేర కవర్ రావడం, అదే గవర్నమెంట్ మింది రావడంతో పద్మ చెకితురాలైంది. రఘు నమ్మలేకపోయాడు. గతంలో వలనే ఈ పర్యాయం కూడా పద్మ ఏదో చిలిపి పని చేసిందనుకున్నాడు. అందుకే ఆమె ఎదుట కవర్ తెరవలేదు. సాయంత్రం పార్కులో అంటూ గొణిగాడు. ఆ కవర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కబురు చేయకపోవడం వల్ల, ప్రక్క గదుల్లోని వారందరూ తమ వైపే ఆసక్తిగా చూడటం వల్ల, సాయంత్రం పార్కులోని రఘు కొనకడంతో మారు మాట్లాడకుండా అవకాశం లేక వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత కానీ అతడు కవర్ తెరవలేదు. విషయం గ్రహించి ఆనందంతో కేక పెట్టాడు. ఆ వార్త పద్మకు చెప్పాలని చూశాడు, కానీ అప్పటికే ఆమె వెళ్ళిపోయింది. అతడు చేస్తున్న గొడవకి సాటి విద్యార్థులంతా వచ్చారు. విషయం తెలుసుకున్నారు, అభినందించారు. కానీ పద్మకు ఆ శుభవార్త చేరవేయాలని అతడి మనసు వేగిరపడుతోంది. ఆమె కోసం బయలుదేరాడు. ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలు బట్వాడా ఇచ్చే ఆమె అతడికి కనిపించడం అంత సులభమా? 9:00 ఆమె కోసం బయలుదేరిన అతడికి 2:00 అదే పోస్టాఫీసులో కనిపించింది. ఆ రోజుకి పని పూర్తి చేసి ఇంటికి బయలుదేరుతున్న పద్మ రఘును చూసి ఏమిటన్నట్లుగా కనుబొమ్మలెగరేసింది. నువ్వే చూడు, కవర్ అందించాడు. విషయం తెలుసుకున్న ఆమె కంగ్రాచులేషన్స్ చెప్పింది. వారి ఆనందానికి కారణం, చికాగోలో జరుగుతున్న తెలుగు మహాసభలకు ప్రభుత్వం వారు రఘుని ఆహ్వానించారు. పద హోటల్కి వెళదాం అంటూ రఘును వెంట పెట్టుకుని పక్కనే ఉన్న ఏసీ రెస్టారెంట్కి బయలుదేరింది. కానీ నాకెందుకో బాధగా ఉంది అన్నాడు. తనను విడిచి వెళ్ళడానికి బాధపడుతున్నాడు కాబోలు అనుకుంది. ఆ భావనతో మనసు పులకరించింది. అయినా ఆ మాట అతని నోట వినాలని బాధ ఎందుకు అంటూ క్వశ్చన్ మార్క్ మొహం పెట్టింది. కౌలాలంపూర్ తెలుగు మహాసభల వలె ఈ చికాగో సభలు కూడా జరుగుతాయేమోనని అంటూ నసిగాడు. పద్మ ముఖం చిన్నపోయింది. అతడు అది గమనించకపోలేదు. అయినా గమనించినట్లే మౌనం వహించాడు. ఇద్దరూ ఏసీ రెస్టారెంట్లో కూర్చున్నారు. మెనూ కార్డు చూస్తూ 2 బాసుంది, వెజిటబుల్ కట్లెట్ ఆర్డర్ ఇచ్చాడు. హోటల్కి పిలిచింది నేను, ఆర్డర్ ఇవ్వాల్సింది నేనే, చిరుగుర్లాడుతూ అన్నది పద్మ. నేను చికాగో వెళ్ళడం నీకు శుభవార్త అయితే అంతకు మించిన శుభవార్త ఒకటి నాకుంది. ఏమిటది? కుతూహలంగా అడిగింది. నేను చికాగో వెళ్ళటం లేదు. వాట్? అవును పద్మ, జీవితంలో ఇప్పటి వరకు నాకెదురైనవన్నీ వడగాడుపులే. మలయమారుతంలా నా జీవితంలోకి నువ్వు ప్రవేశించావు. చికాగో వెళ్ళడం నా ప్రతిభకు ఒక గుర్తు కావచ్చు, కానీ నువ్వు లేకుండా నేనుండలేను. నా పెన్నిధిని దూరం చేసుకోలేను. అతని నోటి నుంచి వెలువడుతున్న ప్రతి మాట ఒక అమృత ధారలా ఆమెను సోకింది. ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ, అస్పష్టంగా గొణికింది. ప్రేమగా లాలనగా ఆమె చెయ్యి నొక్కాడతడు. ఆ ఆనందార్ణవంలో మునిగి తేలుతున్న ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. రెప్పలు రెండూ కలియడంతో తెల్లని కరుగుట్లపై జీరాడుతున్న ఆ కన్నీటి చారికకు స్థానం లేకపోయింది. కన్నీటి పొట్టు టప్పున జారిపడింది. ఒక మూలగా అందున గుడ్డి దీపపు వెలుగులో కూర్చుని ఉండటం వలన ఎవరూ ఆమె పరిస్థితిని గమనించే స్థితిలో లేరు. ఒక్క రఘు మినహా పద్మ అని లోస్వరంతో అంటూ గట్టిగా ఆమె ముంజేయి పట్టుకున్నాడు. రఘు, ఈ జన్మకు నాకు ఈ తృప్తి చాలు. ఈ ఆనందాన్ని భరించలేకున్నాను. పిచ్చి, ఏమిటి ఈ మాటలు అంటూ లారనగా ఆమె తలమీద చెయ్యి వేసి నిమురుతున్నవాడల్లా బేరర్ తమవైపే చూస్తూ ఉండటంతో సర్దుకున్నాడు.
స్వీటు హాటు సర్వ్ చేసి వెళ్ళాడు బేరర్. అప్పటి వరకు వారిరువురు మధ్య ఆవరించుకున్న ఆనందం విషాదం అంతరించి స్తబ్దత చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. చివరకు రఘు, నువ్వు చికాగో వెళ్ళి తీరాలి, వెళుతున్నావు అంటూ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అంది పద్మ. నాకు సాధ్యమయ్యే పని కాదు పద్మ, కానీ నీకు అసాధ్యమైనదంటూ లేదని నాకు తెలుసు. అది కాదు పద్మ అని అతడు ఏదో చెప్పబోతుండగా ప్లీజ్ అంటూ మధ్యలోనే అందుకున్నది. నా రఘు ఒక కవిగా ప్రభుత్వ ఆహ్వానం మీద విదేశాలకు వెళ్ళాడంటే అది నాకు గర్వకారణం కాదా? ఈ తియ్యని జ్ఞాపకాన్ని గుండెల్లో దాచుకుని జీవితాంతం నెమరు వేసుకోనా అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే కాదనలేకపోయాడు. ఆ రోజునే తన అంగీకారాన్ని తెలియజేస్తూ లెటర్ రాశాడు. రోజులు గడిచిపోతున్నాయి. అప్పు తీర్చడానికని దాచి ఉంచిన స్వల్ప మొత్తాన్ని రఘు ప్రయాణ ఖర్చులకు గాను పద్మ ఇవ్వక తప్పలేదు. రఘు ప్రయాణం దగ్గర పడుతున్న కొద్దీ దిగాలు పడసాగింది పద్మ. చికాగో వెళుతున్నాడని ఒక ప్రక్క ఆనందమున్నా తనకి దూరం అవుతున్నాడని ఆవేదన కృంగతీస్తోంది. రఘు చికాగో వెళ్ళడానికి ముందుగా మద్రాసు బయలుదేరవలసిన రోజు రానే వచ్చింది. ఆ పట్టణం నుంచి చికాగో వెళుతున్నవారు 5-6 ఉన్నారు. వారి గౌరవార్థం పేపర్లలో శుభాకాంక్షలు తెలియజేసింది. కొందరైతే నిలువెత్తు పూలదండలతో రైల్వే స్టేషన్లో ఘనంగా వీడ్కోనిస్తున్నది మరికొందరు. ఆ రోజున ఆ రైల్లో చికాగో వెళుతున్న 5 ప్రభుత్వ ఆహ్వానం మీద వెళుతున్నది రఘు అక్కడే. మిగిలిన వారంతా ప్రేక్షకులుగా వెళుతున్నవారే. అయినా రఘుకి వీడ్కోని చెప్పడానికి వచ్చిన ఒకే ఒక వ్యక్తి పద్మ. ఆ వాతావరణాన్ని చూసిన పద్మకు రఘుకి పూలదండ వేసేవాడు ఒక్కగా నొక్కడు కూడా లేడు. కనీసం ప్రక్క గదుల్లోని వారు కూడా రాలేదు అన్న బాధ ఒక పక్క. వారంతా డబ్బున్న మహారాజులు, ఖర్చు పెట్టి వెళుతున్నారు, కానీ రఘు ప్రభుత్వ ఆహ్వానం మీద వెళుతున్నాడు అన్న సంతోషం మరో పక్క ఆమెను ఆవహించాయి. అంతలో అతి త్వరలో రైలు బయలుదేరుతున్న ప్రకటన వెలువడింది. కిటికీ పక్కన ఉన్న ఒక సీట్లో కూర్చున్న రఘు బయటకు చేయి చాచాడు. అది రైల్వే స్టేషన్ అని, చుట్టూ జనం ఉన్నారని మర్చిపోయింది. ఆ చేతిని ముద్దు పెట్టుకుంది. పరిసరాలనే మర్చిపోయిన ఆమె అతడి తలను తన రెండు చేతులతో తీసుకుంది. మళ్ళీ ఎన్నాళ్ళకు చూస్తాను అన్నట్టుగా కళ్ళు విశాలంగా చేసుకుని చూస్తూ ఉండిపోయింది. అతడి రూపాన్ని తన కళ్ళల్లో పదిలపరుచుకోవాలనే ప్రయత్నం చేస్తోందామె. కానీ కుండలలో పెళ్ళుపుకుతున్న భావోద్వేగం కన్నీటి రూపంలో ఆ రూపాన్ని చెరిపేస్తోంది. కన్నీటి తెర నుంచి మసక మసకగా కనిపిస్తున్న అతడి రూపాన్ని స్పష్టంగా చూడాలని పమిటతో కన్నులు అద్దుకుంది. అంతలోనే మళ్ళీ కన్నీరు పెళ్ళుబుకింది. తిరిగి పవిటతో కళ్ళు అద్దుకున్నదో లేదో కన్నీటి చారిక చోటు చేసుకుంది. రఘు రూపాన్ని చూడాలని ఆమె మనసెంతగా వేగిరపడుతోందో కన్నీరు అంతగా అడ్డు తెరలు కప్పుతోంది. ఆమె బాధ చూడలేక కాబోలు రైలు గావుకేక వేస్తూ బయలుదేరింది. చివరకు కన్నీటితోనే వీడ్కోలు పలికింది పద్మ. రైలు కనుమరు అవ్వగానే భారంగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది. వంట పని పూర్తి చేసి డ్రెస్ చేసుకుని ఆఫీస్కెళ్ళింది. మనీ ఆర్డర్ తీసుకుని రిజిస్టర్స్ డెలివరీ కోసం వెళ్ళిన పద్మను ఖాన్ కనిపించాడా అని అడిగాడు రిజిస్టర్. లేదే, ఏ మీ నాన్నగారి పేరున ఏదో రిజిస్టర్ లెటర్ వచ్చింది, నీకు ఇవ్వాలని వెతికాడు. నాన్నగారికి రిజిస్టర్ లెటరా? ఖాన్ గారిని అడుగుతాను అంటూ వెళ్ళింది. కానీ ఆ రోజున పద్మ ఆఫీసుకు రావటం లేట్ అవ్వడంతో ఖాన్ ఆ రిజిస్టర్ని ఇంటి దగ్గర ఇచ్చాడని, అది నర్సింగులు తన బాకీ తీర్చమని లాయర్ నోటీస్ అని, ఆ నోటీసును అందుకున్న పరందామయ్య గారు అసలు విషయాన్ని నరసింహంతోనే ముఖాముఖి మాట్లాడదామని వెళ్లారని పద్మకు తెలియదు. తన బాకీదారులు కావాలంటే పరందామయ్య గారు ఏం చేయవలసింది, తన బాకీ రద్దు కావాలంటే పరందామయ్య గారు ఏం చేయవలసింది నరసింహులు చెప్పాడని, అది విన్న పరందామయ్య గారు ఆవేశంతో తిరిగి వచ్చారని అంతకన్నా తెలియదు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే, పరంధామయ్య గారికి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఫలితంగా పద్మ వారం రోజులు ఆఫీసుకు సెలవు పెట్టవలసి వచ్చింది. పరంధామయ్య గారిని పట్టి పీడుస్తున్నవి రెండు సమస్యలు. 1, నరసింహులు అప్పు. 2, నరసింహులు కారు కూతలు. అతడి అప్పు తీర్చినంతకాలం తన పెద్దరికాన్ని పాత పెట్టి అతడి ముందు తల వంచుకుని నిలబడవలసిందే. ఆ విషయాన్ని కూతురికి చెప్పలేక కడుపులో దాచుకోలేక కుబిలిపోతున్నాడు పద్మ పరంధామయ్య గారు.